ఈరోజు మున్సిపల్ కార్మికులకి క్లియర్ చేశాడు. అదేవిధంగా వీటికి సాక్షరత వీళ్ళకి క్లియర్ చేశారు. వాళ్ళకి పండగ కానుకలు అంటాడు, ఆ కానుకలు అంటాడు, అక్క చెల్లెళ్ళు అంటాడు, పొదుపులకు అంటాడు, ఇవన్నీ ఎట్టొస్తున్నాయి. మాకైతే రావట్లేదా? ఏ లేదయ్యా, ఆయన అంతా ఏంటంటే రాంగానే చంద్రబాబు నాయుడు మీద ఎలా ఎత్తుకున్నాడు అంటే అపోజిషన్ వాళ్ళ మీద, అలాగే మమ్మల్ని కూడా వాళ్ళ తొత్తులుగా క్రియేట్ చేసి మమ్మల్ని అట్ట అడ్డం పెట్టుకొని మమ్మల్ని కూడా మాకు కూడా ఇవ్వకుండా అడ్డం కొట్టి మమ్మల్ని కూడా ఆయన కూడా పంపించారు కదా, అదేవిధంగా మమ్మల్ని కూడా జైలుకి పంపించాలని. ఎందుకంటే వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మేమందరం నీకు ఓట్లు వేసాము, 151 సీట్ ఇచ్చాము, నువ్వు ఈరోజు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, మేమైతే వదిలేదే లేదు, నువ్వు మేము తేల్చుకోవాలా. ఎవరైతే మళ్ళీ వస్తారో ప్రభుత్వంలోకి, నువ్వు వచ్చినా కూడా మళ్ళీ నీ చేతనే జీతం పెంచుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా మేము పండగలు కూడా ఏడే చేసుకుంటాం. మేము వెళ్ళకేం బావు, ఎందుకంటే మేము కూడా డిసైడ్ అయిపోయాను. ఏమని అట్టో ఇట్టో తేల్చుకోవాలా, ఇన్ని 4 సంవత్సరాల 8 నెలలు మేము గుట్లో ఉన్నాం. ఎందుకంటే ఎందుకు ఇస్తాళ్ళే ఇస్తాళ్ళే ఇస్తాళ్ళని. ఈరోజు నీకు ఎందుకు ఇంత మహిళలు అంటే ఇంత ఇది? అసలు ఈ మధ్యగా మనం చూసాం, యూట్యూబ్లో చూసాం, వాడు చెల్లెళ్ళు అంటే కూడా నచ్చదు ఆయనకి. అసలు చెల్లెళ్ళే నచ్చినప్పుడు ఈ చెల్లెళ్ళు అక్కలు ఏమి నచ్చుతారు? అందుకని చెప్పేసి ఇకనైనా నువ్వు మార్చుకొని నీకు మేము ఓట్లు వేయాలంటే ఖచ్చితంగా మాకు జీతం పెంచాల్సిందే. నువ్వు కనీసం 26,000 కాకపోయినా పక్క రాష్ట్రంలో పెంచుతున్న 18,000 అన్న పెంచి, నువ్వు ఇస్తానన్న 1,000 ఇచ్చి పెంచాల్సిందే. నువ్వు దీపక్ ఈఎన్టీ కేర్ గత 5 సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి, ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ 1వ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు. నూతనముగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు. మా ప్రత్యేకతలు టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్, ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట, చెవి నుండి చీముకారుట, వినికిడి లోపం, తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును. గురక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట, వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్, 1వ వీధి శ్రీహరినగర్, టీడీపీ ఆఫీస్ ఎదురుగా, పెట్రోల్ బంక్ వెనుక, నెల్లూరు. ఫోన్ నంబర్ 8639948693. స్కూల్స్ తీస్తున్నారు కదా, వాళ్ళు తీసిన వాళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో ఈ వైసీపీ వచ్చిన తర్వాత వీళ్ళు తెలుగుదేశం వాళ్ళని కక్ష సాధింపు చర్యలతో తీసేసి వాళ్ళ కార్యకర్తలను పెట్టుకున్నారు, అన్యాయంగా పెట్టుకున్నారు. కొంతమంది కోర్టులకు వేసుకొని మళ్ళీ వచ్చారు, వేసుకోవాలని దగ్గర అంతా వాళ్ళని పెట్టుకున్నారు. పెట్టుకున్న దానికి వాళ్ళని ఈరోజు నాయకులు ఏం చేస్తున్నారు, మీకు మీ భార్యకి నేను కదా ఉద్యోగం ఇచ్చింది, మీ అక్కకి నేను కదా ఉద్యోగం ఇచ్చింది, అందుకని ఈరోజు వాళ్ళ చేత బడులు తీయించండి అని వాళ్ళని భయపెడుతున్నారు. దాంతోనే ఈరోజు బడి తీస్తున్నారే కానీ అంగన్వాడీ కార్యకర్తగా స్వచ్ఛందంగా వాళ్ళు బాగానే ఉన్నారు. ఈరోజు కూడా మాలో మాకే తగాదలు పెట్టి విడగొట్టాలని చూస్తున్నారు ప్రభుత్వం. మా అంగన్వాడీలు పెంకొల్లు అంటోళ్ళం, మేము పెంకొల్లు అతుక్కుంటే ఎట్టుంటుందో అట్టుంటాం. ఎందుకంటే అంగన్వాడీ టీచర్ పోస్ట్ వచ్చేదాకే వాళ్ళు తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అంగన్వాడీలోకి వచ్చిన తర్వాత మాదంతా ఎర్ర జెండా, మాదంతా సిఐటి జెండా కింద మేమందరం ఉండాల్సిందే. అంతేగాని వాళ్ళ భార్యలు ఉన్నారు, వాళ్ళ అక్కలు ఉన్నారు, వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారని ఈరోజు వాళ్ళని అడ్డం పెట్టుకొని మా మీద విష ప్రయోగాలు చేస్తే ఏం లాభం లేదు. మేము అటువంటి లొంగేవాళ్ళం కాదు, లేడల్ని కూడా మబ్బి పెట్టడానికి మేమేం చెవులో 7 పూలు పెట్టుకొని లేదు. ఆడదీశారు, ఏడదీశారు, ఆడదీశారని మమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నారు. అధికారులు కూడాను తీసిందే లేదు. వాళ్ళు తీసేదానికి కూడా వీళ్ళు వాళ్ళని భయపెట్టి, ఎడన మెత్తగా ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు భయపెట్టి కాళ్ళ ఏళ్ళ పడి వాళ్ళు కాగితాలు ఎత్తి చేతిలో పెడుతున్నారు. మేమైతే ఎస్మాకే మేము భయపడలా. ఈరోజు ఈ కాగితానికి భయపడే పరిస్థితి అయితే అసలు లేదు. నువ్వేం తీసేస్తావో ఎట్లా చేస్తావో నువ్వు మళ్ళీ మాకు ఇచ్చేదాకా, రూపాయి అయినా పెంచుకునేదాకా ఈ సమ్మెలు విరమించేది లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తాను.